పది మంది ఎమ్మెల్యేలు రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్షణ రీస్టార్ట్ చేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది త్వరలో భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు త్వరలో మరిన్ని చేరికలు జరుగుతాయని ఎమ్మెల్యే దాన నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు మిగిలిందరు ఇంకా ఇరవై ముప్పై ఐదు మంది ఉన్నారు అంతే ముప్పై ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మంది ఉన్నారు అంతే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ పాటలో మిగిలింది మొత్తం ముప్పై తొమ్మిది మంది గెలిస్తే ముప్పై తొమ్మిది మందిలో కంటోన్మెంట్ పోయింది అని ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో పది మంది పోతే ఇరవై ఎనిమిది మంది అంతేనా సో ఇరవై ఎనిమిది మంది ఏమున్నారు అంతేలా పాటలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో పది మంది వచ్చే అవకాశం ఉన్నదట ఇంకా వీళ్ళ కావాల్సింది పదహారు మంది కావాలి ఇంకా పదహారు మంది వస్తే సిలిపి సిఎల్పి విలీనమైనట్టుగా టెక్నికల్గా భావిస్తారు సో ఇప్పటికే పది మంది చేరిపోయారు కాబట్టి ఇంకా పది మంది కావాలి దాన ఏం చెప్తున్నాడు అంటే ఆ పది మంది కూడా త్వరలో రెడీగా ఉన్నారు జాయినింగ్ అని చెప్పి చెప్తున్నారు సో తమ కేసు బూచి చూపెట్టి కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పెద్దలు ఆపుతున్నారని కానీ అది ఎంతో కాలం ఉండదని అన్నారు సో గతంలో హైకోర్టు ఏం చేసింది నాలుగు వారాల్లోగా ఈ కేసు సంబంధించిన అంశాన్ని తీర్చాలని ఎటు ఎటో కొలిక్కి తీసుకురావాలని చెప్పి నాలుగు వారాల గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు సో ఇవాళ్ళ రేపట్లో అది ఎవరి చిరు సింగిల్ జడ్జ్ ఆధ్వర్యంలో ఈ యొక్క తీర్పు వచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డివిజన్ బెంచ్కి పోబోతున్నారట అయితే డివిజన్ పోయించిపోతారు లేదు కాదు కూడదనుకుంటే హైకోర్టుకి న్యాయస్థానం మీద చీఫ్ జస్టిస్కి ఎన్ని అయితే సర్వ హక్కులు ఉంటాయో సుప్రీం పవర్స్ ఉంటాయో అదే స్థాయిలో అసెంబ్లీ పైన శాసనసభ వ్యవహారాలపైన స్పీకర్ కూడా అదే స్థాయిలో సుప్రీం పవర్స్ ఉంటాయి సో నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోకపోవడం పైన స్పీకర్కి విస్తృత అధికారాలు ఉంటాయి ఈ నాలుగు వారాల గడువు దాదాపుగా ముగియవస్తుంది కాబట్టి అయితే స్పీకర్ ఇదే చెప్పే అవకాశం ఉంటుంది నీకెన్ని పవర్స్ ఉన్నాయి నాకు అన్ని పవర్స్ ఏమన్నా విస్తృత అధికారాలు ఉన్నాయి అవి అధికారులను ఉపయోగించి నేను తీసుకుని నిర్ణయం తీసుకుంటానని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటే కొట్టిపారేసే అవకాశం ఉంది హైకోర్టు ఆదేశాన్ని లేదు కాదు అనుకుంటే ఈ సింగిల్ బెంచ్ సంబంధించి సింగిల్ జడ్జికి సంబంధించిన తీర్పుని డివిజన్ బెంచ్కి వాళ్ళు మళ్ళీ వెళ్ళాలని కోరే అవకాశం ఉంది డివిజన్ బెంచ్ పోయే అవకాశం ఉంది సో అటీటుగా ఈ నాలుగు వారాలు కాస్త ఏమైతే చిన్న ఎమ్మెల్యేగా ఒక సంవత్సరం కాలం అవుతుంది సో ఈ బీఆర్ఎస్ఎల్ ఫైల్ చేసిన దానికి పెద్దగా అతనికి ఏం ఉండకపోవచ్చు కానీ అటు కేఏపాల్ పాల్ ఫైల్ ఫైల్ చేసిన పిటిషన్ ఉంది కదా ఏమని వాళ్ళ జీతాలు కజ్జేయాలి వాళ్ళని ఎమ్మెల్యే కన్జర్వ్ చేయొద్దని చెప్పే అంశం ఉన్నది కదా సో అటు విషయాలపైన పాల్ ఇచ్చిన పిటిషన్ పైన కొంత తీసుకుంటే యాక్షన్ ప్లాన్ ముందుబడే అవకాశం ఉంటుంది కావచ్చు ఎందుకంటే అటు స్పీకర్తో పాటుగా ఎలక్షన్ కమిషన్ కూడా హైకోర్టు ఆదేశించింది సో కేఏ పాల్ ఇచ్చిన పిటిషన్లో చూద్దాం మరి ఏమవుతుంది అనేది సో ఇప్పుడు ఏంది ఈయన మీద మోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ ఎంపీగా మళ్ళీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసింది కాబట్టి ఇక్కడ దాన నాగేందర్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఆయన మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట మాట్లాడిన మళ్ళీ పరిమాని ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నట్టుగా దానా నాగేందర్ చెప్పుకొచ్చిండు ఇక హరీష్ గాడి తప్పాడు బీఆర్ఎస్ బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పరిజాలంతో తిట్టిస్తున్నారని దాన ఆగ్రహం వ్యక్తం చేశారు గౌరవప్రదంగా ఉండే హరీష్ రావు కూడా గాడి తప్పారని బీఆర్ఎస్ నేతలు ప్రజలు రెచ్చగొడుతున్నారని ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే దాన నాగేందర్ చెప్పారు సో హరీష్ రావు ఈ అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ప్రజలు రెచ్చగొడుతున్నారని చెప్పి దృష్టికి తీసుకుపోయిన ఇక హైడ్రా కూల్చివేత్తల పైన నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మర్చిపోయారని నిలదీశారు అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారని కూల్చివేత్తలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే దాన నాగేందర్ సూచించారు సో మీరు ఎక్కడో ట్రాక్ దప్పుతుందని హరీష్ రావుకు చెప్తూనే ప్రభుత్వం కూడా ట్రాక్ దప్పుతుందన్న విషయాన్ని ఇండైరెక్ట్గా దాన నాగేందర్ చెప్పుకొచ్చిండు ప్రజల్లో లేనిపోని ఊహాజనితమైనటువంటి వార్తల్ని అంటే వాళ్ళు ప్రజల్లో కల్పిస్తుంది అధికారులే తరంగా తన యొక్క ఒంటెద్దు పోకడలతోని రాష్ట్ర ప్రభుత్వం పోతున్న తీరును కూడా దాన రకంగా ఎండగట్టిండు సొంత పార్టీ పైనే రేవంత్ పై దానం సీరియస్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక పేదల ఇళ్లను కూల్చొద్దు మూసి సుందరీకరణ పేరుతో పేద ఇళ్లను కూల్చడం సరికాదని ఎమ్మెల్యే దాన నాగేందర్ అన్నారు మురికివాడల జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పాలని జలవిహార్ ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయన్నారు సో మొదట కూడా హైడ్రా ఏం చెప్పుకొచ్చింది అంటే కమర్షియల్ యాక్టివిటీస్ ప్రభుత్వ భూములని చెరువులని నాలాలను కబ్జా చేసి అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేపట్టే వారి దగ్గర ఉక్కుపాల మోపుతామన్నారు అది ఎన్ మొదలైంది ఇంకో చోట ఇంకో చోట కాస్త జరిగింది పోతే మేజారిటీగా రెండు వందల యాభై ఇండ్లో ఇప్పుడు వరకు అంటే రెండు వందల యాభై కన్స్ట్రక్షన్స్లో సుమారుగా రెండు వందల కన్స్ట్రక్షన్స్ సామాన్య మధ్య సంబంధించినటువంటి కుటుంబాల ఇండ్లే వాళ్ళ ఇండ్లు వాళ్ళ నివాసాలే కూల్చేసిరు మీరే యాభై ఏమైనా ఉంటే కొంచెం కమర్షియల్ యాక్టివిటీస్ ఉండొచ్చు కానీ రెండు వందల ఇళ్ళు మాత్రం ఇవే జరిగినాయి అంటే మేజర్గా వాళ్ళు కుమార్ మోపల్ ఎవరి మీద సామాన్యుల మీద కమర్షియల్ ఆక్టివిటీస్ మీద కాదు సో సొంత పార్టీ ఎమ్మెల్యే దాన నాగేందరే ప్రభుత్వం మీద సీరియస్ అవుతున్నాడు సో మరోవైపు పది మంది ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి పది మందిలో మల్లారెడ్డి కుటుంబీకులకు సంబంధించిన ప్రజాప్రతినిధి ఇద్దరు కూడా చేరబోతున్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారట సో ఆ పది మందిలో మళ్ళీ ఇంకో ఎనిమిది మంది విషయానికి వస్తే జిల్లాల వారీగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలే హైదరాబాద్ చుట్టుముట్ట ఎమ్మెల్యేలు ఈ చుట్టుముట్ట ఎమ్మెల్యేలో మేజర్గా ఇప్పటికే ఇద్దరు చేరిపోయారు ఇంకొంతమంది కూడా త్వరలోనే చేరబోతున్నారట వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టచ్లోకి వచ్చిర్రు కానీ కాంగ్రెస్ పార్టీ వెనుకడికి ఇప్పుడు సీఎల్పీని అంటే విలీనం చేసుకోగలుగుతాం కానీ ఇంత పెద్ద స్థాయిలో మేము ప్రోత్సహిస్తే కనుక ఈ ఫిరాయింపులు అనేది ప్రజల్లో నెగిటివ్గా వెళ్తున్నాయి కాబట్టి కొంత హోల్లో పెట్టిరట సో అది సుధీర్ రెడ్డి కావచ్చు మాధవరం కృష్ణారావు కావచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కావచ్చు మల్లారెడ్డి కావచ్చు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు ఇట్లా ఈ చుట్టుముట్టు ఉండేటువంటి వాళ్ళే సుమారుగా పది మంది తయారున్నారంట రావడానికి కోసం సో త్వరలో వాళ్ళ చేరిక మరి ఆ అదును చూసి సమయం చూసి కాంగ్రెస్ పార్టీ చేర్చుకునే అవకాశం ఉన్నది అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్